నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సాంకేతిక సాయంతో పారిశుద్ధ్యం మెరుగు, స్వచ్ఛ ఆంధ్రాకు నడు బిగించాలన్న సీఎం. వారాహి డిక్లరేషన్తో శ్రీవారిని దర్శించుకున్న పవన్, అన్నప్రసాద కేంద్రంలో సేవలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు సహకరించట్లేదు, జోగి రమేష్ సమాధానాలు సంతృప్తినివ్వలేదన్న పోలీసులు. హంద్రినీవా కాల్వల విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ, రాయలసీమ సస్యశ్యామలమే లక్ష్యమన్న మంత్రి నిమ్మల. విదేశాల్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల వద్ద పేలుళ్లు, డెన్మార్క్ స్టాక్హోమ్లో ఘటనలు, తప్పిన ప్రాణ నష్టం.